అంటే మన ఫ్యామిలీయే కదా అని పిలిచాను. మీకు ఇష్టం లేకపోతే వద్దు. కారుందా పంపించాలా? నేనే లెక్కించుకొని వస్తాను పెద్దమ్మా. అంటే నా చెల్లి కదా. అలాగే. సరే తినండి. ఓకే తిన, టైం అవుతుంది కదా. నందు అమ్మ, ఎలా ఉన్నావమ్మా? క్షమించమ్మా, నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను, కానీ నేను హ్యాపీగా ఉన్నానమ్మా. ఇప్పుడు చాలా బాగున్నాను, నాకే ప్రాబ్లం లేదు. గౌతమ్ నన్ను బాగా చూసుకుంటున్నాడమ్మా. కానీ నేను మీ అందరినీ చాలా మిస్ అవుతున్నానమ్మా. మీరందరూ రోజు గుర్తొస్తున్నారు. కృష్ణ నాకు అన్నం తినిపించేది, రేవతి పిన్ని నాకు బాదం హల్వా చేసిచ్చేది, మురారి నా కోసం చాక్లెట్లు తీసుకొచ్చేవాడు, ముకుంద ఫోన్ లాక్కుని తన్ని ఇబ్బంది పెట్టేదాన్ని, మధు అలేఖ్య ప్రసాద్ బాబాయ్ సుమలత పిన్ని ఈశ్వర్ బాబాయ్ అందరూ అందరినీ మిస్ అవుతున్నాను. నాకు మళ్ళీ మన ఇంటికి రావాలనుందమ్మా. మీ అందరితో మళ్ళీ సరదాగా ఉండాలనుంది. నేనెంత అల్లరి చేసినా నువ్వు కసరేదానివే, కానీ ఏనాడు నా మీద చేయి చేసుకోలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. మనసు నొప్పించి తప్పు చేశాను, నన్ను క్షమించవా?